జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. కేసీఆర్ది గెలుపు గుర్రమైన కాంగ్రెస్ పార్టీ సారథ్యం ఎవరిది? కోదండరామ్ తెలంగాణ జనసమితి గోల్ కొడుతుందన్న నమ్మకాలున్నాయా? తెలుగుదేశం టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటుందా, లేక కాంగ్రెస్ కోదండరామ్ లెఫ్ట్ పార్టీలతో జతగట్టి కేసీఆర్నే ఎదిరిస్తుందా? ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర రాజకీయ పటం మీద కనిపిస్తున్న బిగ్ క్వశ్చన్స్. ఈ ప్రశ్నలకు జవాబులన్నీ ఇక్కడే ఇప్పుడే ఇవాళ్టికివాళ్లే చెప్పుకోవాలనుకోవడం భారీ సాహసమే. అయితే నడుస్తున్న చరిత్రలో మెరుస్తున్న కొన్ని నిజాల ఆధారంగా ఒక స్థాయిలో అంచనాలకు రాగలిగే అవకాశం లేకపోలేదు. నిజానికి ప్రీపోల్ సర్వేలు, ఒపీనియన్ పోల్ స్టడీలు చేయాల్సిన పని ఇదే. కాకపోతే వాటిని నిర్వహించాల్సిన సంస్థలు, వాటి చిత్తశుద్ధుల మీదే జనాలకు నమ్మకం పోయింది. కేసీఆర్ అధికారంలోకొచ్చి 4 ఏళ్లు పూర్తయింది. ఆయనకు తిరిగి అధికారాన్ని అప్పచెప్పడానికి తెలంగాణ ప్రజానీకం సిద్ధంగా ఉందా? తెలంగాణ రాజకీయంలో అసలు ప్రతిపక్షాల పాత్ర ఎంత? ఇవే ముఖ్యమైన అంశాలు. అధికారంలోకొచ్చిన కేసీఆర్ ఈ 4 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలేంటి? ఎన్నికల ప్రచారంలో తన మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలేమిటన్నవి జనం ఆలోచిస్తున్నారా? ఇవి కూడా ముఖ్యమైన ప్రశ్నలే. వీటన్నిటికీ ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యాలు ఏం చెప్తున్నాయి? తెలంగాణలో కేసీఆర్కు వ్యతిరేకంగా పనిచేసిన తెలుగుదేశం పూర్తిగా బలహీనపడిపోయింది. తన తెలంగాణ శాఖ కార్యాలయానికి తాళాలేసుకునే పరిస్థితి. అది కేసీఆర్ ఆకర్షణ పథకమో ఇంకోటో గాని, ఇవాళ నాయకులనబడే తెలంగాణ తెలుగుదేశం వాళ్లంతా దాదాపు మూకుమ్మడిగా తెరాస కండువాల్ని భుజాన వేసేసుకున్నారు. మిగిలిన ఏ కొంతమందో లేని సత్తువను తెచ్చుకొని అవసరాల కోసం, ఆసరాల కోసం వెతుక్కుంటున్నారు. కోదండరామ్ నాయకత్వంలో వెలిసిన తెలంగాణ జనసమితి వ్యూహాలేమిటో గాని, క్యాడర్ లేని దృశ్యం మాత్రం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కేసీఆర్కు వ్యతిరేకంగా ఒక శక్తివంతంగా నిలబడాల్సిన రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు మాత్రం అక్కడింకా లేవు. తెలంగాణలో కోదండరామ్ను సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించి ఆయన పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయాలన్నది రాహుల్ గాంధీ వ్యూహం. అయితే ఇక్కడి కాంగ్రెస్ నాయకులు మాత్రం దాన్ని వ్యతిరేకించారన్నది సమాచారం. మిగిలిన వామపక్షాలు తెలుగుదేశం పార్టీల ప్రత్యక్ష పరోక్ష మద్దతు కూడా కూడగట్టుకుని కేసీఆర్ని ఎదిరించాలన్న వ్యూహం రాహుల్ గాంధీది. కానీ తమ సొంత పార్టీలో ఉన్న నాయకులకే ఒకళ్లంటే ఇంకొకళ్ళకి పడని ఆ కాంగ్రెస్ పార్టీలో బయటి వ్యక్తుల ప్రమేయాలు సాధ్యపడవన్నది అందరికీ తెలిసిన నిజమే. తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లోకొచ్చిన రేవంత్ రెడ్డి పరిస్థితిని చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. కాంగ్రెస్లో ఉన్న బలహీన నాయకత్వం, విభేదాలే కేసీఆర్కు నిజమైన ఆయుధాలు. ఇవాల్టి వరకు కేసీఆర్ ఇచ్చిన అనేకానేక హామీల్లో ఏవేవి నెరవేర్చారన్న అంశాల్ని కూడా కాంగ్రెస్తో పాటు ఆ మిగతా రాజకీయ పక్షాలు కూడా ప్రచారం చేసుకోలేకపోయాయి. ఉదాహరణకు, కొన్ని రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రైతు బంధు పథకం గురించి రైతుల్లో వ్యతిరేకత ఉందా? కౌలు రైతులే ఎక్కువగా ఉన్న తెలంగాణలో ఆ పథకం పట్ల ఎటువంటి ఆలోచనలు సాగుతున్నాయి? తెలంగాణ సాయుధ పోరాటంలో ఎర్ర జెండాలు పాతిన వందలాది ఎకరాల పడావు భూములకు సంబంధించి రైతు బంధు చెక్కులు ఎవరికెళ్లాయి? అదొక విచిత్రమైన స్థితి. ఇక కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న ప్రచారం మిగతా జిల్లాలకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతున్నాయన్న విషయంలో సైతం రాజకీయ పక్షాల ప్రచారానికి నోచుకోలేకపోయాయి. విభజన వరకు తెలంగాణలో బలమైన పట్టున్న తెలుగుదేశం క్యాడర్ టీఆర్ఎస్లోకి వెళ్లిపోయింది. విపక్షాల అంచనాలన్నీ తారుమారయ్యాయి. ఇదే కేసీఆర్ చేసిన వ్యూహ రచన, స్ట్రాటజీ. అంతేకాదు, కేసీఆర్ తాను చేసిన నీళ్లు, నిధులు, నియామకాల వాగ్దానాల్ని ఆశించిన మేరకు అమలు చేయలేకపోయినప్పటికీ విద్య, వైద్య రంగాల్లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు మాత్రం ప్రభుత్వ ప్రతిష్టను పెంచాయి. ప్రభుత్వం చేసే మంచి పనులకు ప్రజాదరణ ఎప్పుడూ ఉంటుంది. బలహీనమైన ప్రతిపక్షం, బలహీనమైన మీడియాతో పాటు ప్రభుత్వ పరంగా జరుగుతున్న బలమైన ప్రచారం, ఇవన్నీ కేసీఆర్కు అడ్వాంటేజ్. దీంతోపాటు విపక్షాల ఎన్నికల సన్నాహాలకు అట్టే సమయం లేకుండా ముందస్తుకు సిద్ధమైపోయిన కేసీఆర్కు
మరో ప్లస్ పాయింట్. భారీ వ్యూహాలతో విపక్షాలన్నీ ఏకమై బలమైన నాయకుడితో రంగంలోకి దిగితే తప్ప ఇప్పటికిప్పుడు కేసీఆర్ని ఆయన పార్టీని ఎదుర్కోలేరన్నదే మళ్లీ మళ్లీ చెప్పాల్సిన నిజం. అడ్వాంటేజ్ కేసీఆర్.